రిపబ్లిక్ సినిమాతో మిశ్రమ స్పందన అందుకున్న తర్వాత రిపబ్లిక్ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ ఒక యాక్సిడెంట్ ద్వారా గాయపడి దాదాపు ఏడాది కాలం పాటు ఇంట్లోనే ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ సినిమా పరిశ్రమలోకి మళ్ళీ సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈసారి ఒక సరికొత్త కాన్సెప్ట్తో మన ముందుకు రాయబోతున్నారు సాయి ధరమ్ తేజ్. చేత బడుల నేపథ్యంలో ఒక కథలో ఆయన నటించబోతున్నారు. ఈ చిత్రానికి బమ్ భోలేనాథ్ అని ఒక సినిమా తీసిన కార్తీక్ దండు దర్శకత్వం వహించబోతున్నారు. చేతబడుల నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చినప్పటికీ సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఈ చిత్రానికి మాత్రం చాలా మంచి పేరే వస్తుంది. ఎందుకంటే ఈ పోస్టర్ విడుదల చేసిన తర్వాత ఈ సినిమాలో క్రూ ఎవరైతే ఉన్నారో చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా మీద మంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఈ పోస్టర్ ఈ సినిమా కోసం ఎదురు చూడొచ్చు అన్న ఇలా ఉంది. వాస్తవానికైతే ఈ సినిమాకి కథ అయితే సుకుమార్ గారు అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్లో బివిఎస్ అండ్ ప్రసాద్ గారు నిర్మిస్తున్నారు. సుకుమార్ గారు కూడా ఈ సినిమాలో నిర్మాణ భాగంలో వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఈ సినిమా కథ విషయంలోకి వస్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమా కథ గురించి కాస్త ప్రస్తావిస్తే ఒక గ్రామంలో చేతబడులు జరుగుతూ ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉంటారు. అసలు చేతబడుల ద్వారా మరణిస్తున్నది ఎవరు ఏంటి అనే విషయాలను కనిపెట్టడానికి ముంబై నుంచి ఒక ఏజెంట్ వస్తారు. ఆయన వచ్చి అసలు చేతబడులు జరుగుతున్నాయా లేదా ఎవరెవరు మరణిస్తున్నారు ఎలా మరణిస్తారనే విషయాన్ని ఎలా కనిపెట్టారనే నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందట. మొత్తానికి సుకుమార్ గారు రైటింగ్ కావడం వల్ల బివిఎస్ఎన్ ప్రసాద్ మంచి పెద్ద బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ నిర్మించడం వల్ల ఈ సినిమాకి అయితే మంచి హైపే తీసుకొచ్చారు. సాయి ధరమ్ తేజ్ సరికొత్త సినిమాలు చేస్తారని మనకు తెలిసిన విషయమే. రిపబ్లిక్ మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ ఈ సినిమా మాత్రం పెద్ద విజయం సాధించాలని చెప్పి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.